ఇవాళ విజయసాయి రెడ్డి బడ్జెట్లో మాకేమీ ఇవ్వలేదు. బడ్జెట్ సెన్సెక్స్ చూస్తే అద్భుతంగా రేజ్ అయింది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఈసారి ఆత్మ నిర్భర్ భారత్లో ఆరోగ్యానికి సంబంధించి సుమారు 2 లక్షల కోట్లతో ప్రజలకందరికీ ఆరోగ్యం. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, రోడ్లు అత్యధికంగా వేస్తున్నాం. మీ పక్కనే మీకు చూడండి, ఒక బ్రిడ్జి తయారైపోతుంది. మొన్న బ్రిడ్జి తయారైంది, ఒక బ్రిడ్జిని కట్టేసాం, రెండో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఆ ప్రక్క నుంచి మీకు మచిలీపట్నానికి 4 రోడ్లు అయిపోతున్నాయి. వెంటనే ఏదైతే అనంతపురానికి ఎక్స్ప్రెస్ వే 6 రోడ్లు మేమే వేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు వద్దని నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగాలు. మా రాష్ట్రానికి ఏం రాలేదంటే 28,000 కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి ఇస్తానని అంటున్నారు కదా. మా రాష్ట్రానికి ఏమి రాలేదంటే రేపొద్దున వాళ్ళు బడ్జెట్ పెడతారండి ఆంధ్రప్రదేశ్కి. మా విజయవాడ సీతారాంపురం వార్డుకి ఏమి రాలేదంటే నేను లేదు. మా 26 జిల్లాల్లో ఎక్కడా కూడా జగన్ ఏమి కేటాయించలేదంటే కేటాయించలేడు జగన్, తప్పకుండా చెప్తున్నా. ఒక బడ్జెట్ అనేది కొన్ని అంశాల ప్రాతిపదిక మీద నడిచేటువంటిది. అది విద్య, ఆరోగ్యం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇలాంటి అనేక అంశాలను ఆధారం చేసుకుని డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది మా ఊరికి ఏం వస్తుంది, మీ ఊరికి ఏం వస్తుందని జగన్ ఏ ఊరికి ఏమి ఇస్తాడో నేను కూడా చూస్తాను రాబోయేటువంటి రోజుల్లో. మేము కూడా అడుగుతాం ఏ జిల్లాలో ఏం చేశాడు. ప్రతి జిల్లాలోనే నేను కూడా రేపు పొద్దున అడిగిస్తాను మా జిల్లా అధ్యక్షుల చేత. మీరు బడ్జెట్లో రాజమండ్రి జిల్లాకి ఏం చేశారు, 26 పార్లమెంట్కి మీరు ఏం చేశారు అని మేము అడుగుతాం రేపు. ఇష్యూస్ని క్రియేట్ చేయడం కాదు, వాస్తవాలను అర్థం చేసుకోవాలి. విజయసాయి రెడ్డి గారు వాస్తవాలను అర్థం చేసుకోకుండా మీకు కావలసినప్పుడల్లా ఒక అంశాన్ని ఉటంకిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ప్రత్యేక హోదా కావాలి. ఈయన అడగకపోతే చంద్రబాబు నాయుడు నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదంటాడు. ఆయన అర్ధరాత్రి కాడు ప్రత్యేక హోదా నేను బుక్ చేసుకున్నాను, వద్దు ప్యాకేజీ, మీకు ఏమైనా ఇబ్బందా అని అడుగుతాడు మీ అందరితోటి ప్రశ్నించి పెట్టి. మరలా ఇప్పుడు జగన్ నువ్వు ఎందుకు అడగడం లేదు అంటాడు. ఈయనక గుర్తొచ్చినప్పుడల్లా ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు బడ్జెట్లోనో ప్రత్యేక హోదా ఇవ్వాలనో కాగితం మీద ఒక లైన్ రాసి పెడతా ఉంటాడు. మేము వీటన్నిటికంటే అతీతంగా నేను చెప్పినటువంటి అభివృద్ధులన్నీ గ్రామం దాకా సైలెంట్గా చేసుకెళ్లేటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీది. దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తా జగన్కి, చంద్రబాబు నాయుడికి, రమ్మనని నేను చెప్తా. ఏం చేస్తున్నారు మీ ఇద్దరని నేను అడుగుతా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈవేళ ఓటు ఎవరికి వేయాలండి? ఈవేళ ఓటు ఎవరికి వేయాలని అడుగుతున్నాను నేను. పంచాయతీల్లో ఓటు భారతీయ జనతా పార్టీకే వేయాలి. ఇది ఈవేళ డిబేట్. 3 అంశాలని నేను ముందు మీ ముందు ప్రస్తావించాను. బడ్జెట్ విషయంలో కానీ, పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చర్యల విషయంలో కానీ, 3 డెవలప్మెంట్ యాంగిల్లో ఈవేళ గ్రామీణ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. మామూలంగానే ఈవేళ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఇది 100% సత్యం. కాదనడానికి అవకాశం ఉందా? ఓటు ఎవరికి వేయాలి? ఈ 3 అంశాల గురించి మేము ఈవేళ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. యాప్ కాదండి, చర్య తీసుకోవాలి. ఎస్సిసి యాప్ అనేది కాకుండా ఏదైనా యాప్ పెట్టండి. యాప్ను మేమేమి వ్యతిరేకించాం. చర్యలు ఏంటి? నేను చెప్పిన దాని మీద ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. అనేకమైన కంప్లైంట్స్ మేము ఇచ్చాం. ఎక్కడ ఆపారు? ఆయన తూర్పుగోదావరి జిల్లా తిరుగుతూ అన్నీ బాగా జరిగినాయని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎస్సిసి. అక్కడే మేము కంప్లైంట్ ఇచ్చాం, 3 కంప్లైంట్లు ఇచ్చాం ఎస్సీసీకి. వ్యక్తిగతంగా కలిసి ఇచ్చాం. దానికి రిప్లై ఏంటి? మీకు చెప్పిన విషయాలు వారికి చెప్పాం. నేను యాప్ ఇప్పుడు యాప్ ఏంటి కాదు సార్. సార్ మీరు ఇష్యూస్ మీద మాట్లాడతారు, యాప్ చెవి రింగు అని.
యాప్ అంటే ఏంటి? కంప్లైంట్లు ఇచ్చేది కదా. ఇష్యూ హ్యాప్ యాప్ కాదు, ఇష్యూ పరిష్కారం. ఇష్యూ కంప్లైంట్స్ త్రూ యాప్, త్రూ ఫ్యాక్స్, త్రూ మెయిల్. నాది అదే మెయిల్ ఇస్తాం, స్పందన ఏదైనా అడుగుతున్నాను నేను. మీరు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోండి, వాళ్ళు ఏదో యాప్ అన్నారు, చెవరింగ్ అన్నారని దాంట్లో మీరు పడబాకండి. అసలు దేనికి ప్రాధాన్యత, దేనికి కంప్లైంట్ మీద ఈయన యొక్క చర్య ఏంటని అడుగుతున్నా. అదే ప్రధానం, యాపా చెవిరింగా చెవిపోగా, యాప్ అది కాదు. కంప్లైంట్ డైరెక్ట్గా ఇచ్చాం. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈసీ ఎన్ఈసీ మీరు చెప్పమనండి. వాళ్ళేదో వద్దన్నారు, వాళ్ళిద్దరు ఎలాంటి ఒకటా రెండా మూడా నాలుగా అంటే అందులో పడతారు మీరు. అది పడవద్దు అంటున్నాను మిమ్మల్ని. దయచేసి మూడన్నా కూడా ఏం చేయలేదు, ఒకటన్నా అయినా ఏం చేయలేదు, కానీ ఒకటా రెండా మూడా ఇవి మానేయండి దయచేసి.